తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో జరిగే ఇళ్ల స్థలాల పంపిణీలో వైఎస్ఆర్సీపీ నాయకులు కరి పాపారెడ్డి పోలీసుల పట్ల అవహేళనగా మాట్లాడారు. ఒక పోలీసు వలన అందరి పోలీసులను నానడం మంచిది కాదని రూరల్ సీఎం మంగదేవి కౌంటర్ వేశారు. ఎవరైనా రమ చేస్తారా? ప్రతిసారి రమస రమస మళ్ళీ తెలివిగా ఏం చెప్తున్నాడు ఆయన? పాపం ఆడమ్మ చాలా సేపు అయింది వచ్చి, చాలా లేట్ అయిపోతుంది అరకని చెప్తున్నాడు ఈయన. ఏటమ్మా తల్లి, ఇవాళ మీ కలలు నెరవేరుతున్నటువంటి రోజు, మీరు జీవితంలో ఒక గుర్రం పట్టుకునేటువంటి రోజు. ఇటువంటి రోజు కోసం మీరు అందరూ ఎదురు చూస్తారా? ఒక్కసారి చేతులు పైకెత్తండి. తల్లి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే భరోసా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే భరోసా తప్పుడు కాదు అమ్మ. ఒక్కటి, కాపులు మొన్న తెలుగుదేశం టైంలో మరి ఉద్యమాలు చేశారు, మీ అందరికీ తెలుసు తల్లి. ఇళ్లలోంచి బయటికి రానివంటి ఆడ కూతుర్లు కూడా, తల్లులు కూడా వచ్చి రోడ్ల మీద కంచాల మోత మోగించాం. అటువంటి దానికి నేను సంఘీభావన తెలుపడానికి నాతో పాటు కూడా మా పార్టీలో అదే కులానికి చెందిన నాయకులు వస్తే వాళ్ళ కుల నాయకుల మీద ఎక్కడ మీటి కేసులు పెట్టలేదమ్మా. ఏ ఒకే రోజు వచ్చినటువంటి నాయకులు, కుల నాయకులు, ఇటు రెడ్లు, నేను ఏమ్మా అందరి మీద కేసు పెట్టాలి కదా? ఒక రెడ్డిల మీద పెట్టించిన గనుడమ్మా ఈయన. ఏ వాళ్ళ కుల నాయకులు నాయకులు కాదా? మరి నా పెట్టించుకోలేదా కేసు? అప్పుడు కూడా ఈ పోలీసు వ్యవస్థ ఒక కుక్కల్లా పనిచేసిందని నేను చెప్తున్నాను. నా తప్పు ఏంటా సార్? మా తల్లిని పోలీసు ఆ రోజు ఎస్ఐగా ఉన్నటువంటి దోరాయి మన గబ్బర్ సింగ్, మా తల్లి గారిని కూడా బయటకు లాగించాడు ఈ గనుడు. అది అంటే వ్యక్తులుగానే పోలీసు వ్యవస్థ అంటే ఎందుకంటున్నానంటే పని చేయొచ్చు, కానీ ఒక వ్యక్తికి చేస్తానికినట్టు ఒప్పుకునేది నేను కాదన్నది చెప్తున్నాను. అటువంటి వ్యక్తి ఇవాళ మండపేట నియోజకవర్గంలో ప్రజలందరికింత ఆనందదాయకంగా ఇళ్ల స్థలాలు పంపిణీ జరుగుతుంటే ప్రతి మీటింగ్లను గొడవే, ప్రతి మీటింగ్లను గొడవే. ఏమ్మా ఒకటి, వాళ్ళ నాయకుడికి తెలియదాపు నేనేమో తప్పు చేద్దామా? తిరుమూర్తులు గారు ఇప్పుడు ఏదో తప్పుగా మా అన్నారని ఏ తప్పు నువ్వు అని చెప్పారు. అది నాయకుడి యొక్క లక్షణం. మనం ఒక్కటి గమనించామ్మా, ఈ రోజున మండపేట నియోజకవర్గంలో మరి వారికి ఉన్నటువంటి ధన ఉన్నమోతో ఉన్నటువంటి, ఇప్పుడు ఇందాక అబ్బుగారు చెప్తున్నారు సౌమ్యుడు చాలా బాగుండు, సౌమ్యత్వం ఉంటే సుఖమే ఉంది, వెనకాల చేసి పనులు వెనకాల చేస్తారు. సౌమ్యుడేగా వ్యాపారాలకు సౌమ్యుడు, కానీ రాజకీయంగా అనగదొక్కాలనుకునే వ్యక్తి వేగుల జోగేశ్వరరావు గారు. ఒక్కటి చెప్పాను ఆ రోజు నేను మండపంలో చెప్పాను, బళ్ళు వాళ్ళవుతాయి వాళ్ళ పళ్ళవుతాయి. ఎవరు వచ్చినా సరే ఉద్యోగం చేయడానికి వస్తారు తప్ప యూనిఫామ్ రిక్కచే చేసే వాళ్ళు మాటలంటే ఎవరో పడరు సార్. అప్పుడు అప్పుడు గవర్నమెంట్ లో అలానే ఉంటే వాళ్ళు ఎవరో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని మాత్రమే, అదే ఆ వ్యక్తి మాత్రమే సార్. ఇప్పుడు అంటారు కదా సార్ షీట్లు ఓపెన్ చేసేస్తున్నారు ఎమ్మెల్యే చెప్పినంత మాత్రాన్ని అన్నారు కదా సార్. ఎవరి మీద అయితే కేసులు ఉంటాయో అమ్మా, దానికి ఒక నామ్స్ ఉన్నాయి, ఎన్ని కేసులు ఉంటే రౌడీ షీట్ ఓపెన్ చేయాలి అని ఉంది కాబట్టి వాళ్ళ మీద ఓపెన్ చేస్తారు తప్ప చేయరు. అవసరం లేనటువంటి విషయాలు వదిలేయండి. ఇప్పుడు ఇక్కడ ఒకటి, పాపారాయుడు గారు ఆవేదనలో మాట్లాడాడు, ఆయన ఉండేటువంటి ఇబ్బందులు మాట్లాడుతూ వచ్చారు.